వాలటాలిటీ మార్కెట్లో మిగతా వారికంటే మిన్నగా ఫైనాన్షియల్ గోల్స్ ని సాధించడమే లక్ష్యంగా పర్సనల్ ఫైనాన్స్ సమిట్ ఈ నెల 9-10 తేదీల్లో జరగనుంది. స్టాక్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, గోల్డ్, బాండ్స్, మీ అసెట్ అలొకేషన్స్ లో ఇవన్నీ ఏ పాలలో ఉండాలి అనే అంశంపై మీ అభిమాన ఎర్నలిస్టులు విశ్లేషించనున్నారు. మీ ఉజ్వల భవిష్యత్తు కోసం 360 డిగ్రీల ఫైనాన్షియల్ యాక్షన్ ప్లాన్ ను ఎర్నలిస్టులు అందించనున్నారు. వచ్చే శని ఆదివారాల్లో హైదరాబాద్ మియాపూర్ ఎక్స్ రోడ్లోని బొమ్మరిల్లు ఫంక్షన్ హాల్లో జరిగే పర్సనల్ ఫైనాన్స్ సమిట్కు హాజరై మీ ఫైనాన్షియల్ మెంటర్స్ని ప్రత్యేకంగా కలుసుకోండి. పూర్తి వివరాల కోసం హాయ్ అని టైప్ చేసి 832-830-6600 నెంబర్కు వాట్సాప్ చేయండి. టీవీ 5 ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫైనాన్షియల్ ప్లానింగ్ వర్క్షాప్ లో రిటైల్ ఇన్వెస్టర్లు ఎందుకు తమ లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమవుతున్నారో తెలియచేయడంతో పాటు సరైన ఫైనాన్షియల్ ప్లానింగ్ లో తీసుకోవాల్సిన స్టెప్స్ ఏమిటి, ఏ అసెట్ క్లాస్ ని ఏ రకమైన గోల్ కోసం ఎందుకు వాడాలో కూడా తెలియజేయబోతున్నాం. ఈ వర్క్షాప్ లో మీరు నేర్చుకునే విషయాలు మీకు, మీ ఫ్యామిలీ మొత్తానికి జీవితాంతం ఎంతో ఉపయోగపడటమే కాకుండా మీరు ఇంకో నలుగురికి మంచి విషయాలు చెప్పి ఎక్కువ మంది చేసే తప్పుల నుండి వారిని కాపాడిన వారవుతారు. వారసత్వం ద్వారా ఆస్తిపరులైన బహు కొద్ది మంది మినహా ధనవంతులైన వారందరిలోనూ మనం గమనిస్తే కనపడే లక్షణాలు ఇవి: 1 ఫైనాన్షియల్ ప్లానింగ్, 2 అసెట్ అలొకేషన్, 3 డిసిప్లిన్, 4 వెయిట్ చేయగలిగే లక్షణం, 5 ఎమోషన్స్ కు దూరంగా డెసిషన్స్ ఉండటం. వీరందరికీ ఉన్నట్లే మనందరికీ కూడా ఎన్నో అవకాశాలు అంది వస్తుంటాయి. కానీ ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవడంతో షార్ట్ టర్మ్ గోల్ కోసం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ని, లేకపోతే లాంగ్ టర్మ్ గోల్ కోసం షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ని చేస్తూ తప్పు మీద తప్పులు చేస్తూ ఉంటాం. కొద్దిగా శ్రమ పెట్టి సరైన అసెట్ క్లాస్ ని సరైన గోల్ కోసం కనుక ఫిక్స్ చేస్తే 95% మీరు సక్సెస్ అయినట్లే. ఏ అసెట్ క్లాస్ లో రిస్క్ అండ్ రిటర్న్ మీ గోల్ కి అనువో తెలుసుకోవాలంటే నిపుణుల సలహా తీసుకోవటం ఉత్తమం. ఇలా సరైన ఇన్వెస్ట్మెంట్స్ కనుక సరైన గోల్ కి మ్యాప్ చేస్తే లాంగ్ టర్మ్ లో మీ లక్ష్యం చేరటం తేలికే. ఒకసారి డిసైడ్ అయిన తర్వాత మీకు కావలసిన లక్షణం క్రమశిక్షణ లేదా డిసిప్లిన్. ఎమోషన్స్ కు, భయాలకి లోనవుతూ మీ నిర్ణయాలను ఊరికే మారుస్తూ పోతే లాంగ్ టర్మ్ లో మీ గోల్ మిస్ అవుతారు. అలా కాకుండా గత అనుభవాలను ఆధారం చేసుకుని మనసు మీద కంట్రోల్ తెచ్చుకుంటే మనశాంతి ఉంటుంది, నిర్ణయాల్లో నిలకడా ఉంటుంది. రూల్ బేస్డ్ డెసిషన్స్ ఆధారం చేసుకునే ప్రపంచంలోని అన్ని సర్వీసెస్ కూడా నిరాటంకంగా నడుస్తున్నాయని మనం తెలుసుకోవటం ఎంతైనా అవసరం.